మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ ముఖ్యమంత్రి జగన్కు అండగా నిలిచేందుకు మంత్రి పదవులను త్యాగం చేశారు. వీరిలో ఒకరైతే మంత్రిగా ఉంటూ జగన్ అక్రమార్జనకు దోహదపడ్డారని కేసును కూడా ఎదుర్కొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిదైతే ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహిత కుటుంబం. అంతేకాదు, జగన్ కళ్లల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నేతపై ఎడాపెడా కేసులు వేసి వేధింపులకు పాల్పడ్డారు. తన కోసం ఇంత చేసిన వీరందర్నీ జగన్ పక్కన పెట్టేశారు. వీరిలో ముగ్గురికి కనీసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే సీటు కూడా లేకుండా ఖాళీ చేసేశారు. సీఎంకు దగ్గర వ్యక్తి అయిన మరో నాయకుడి పరిస్థితి ఇప్పుడు గాలిలో దీపంలా ఉంది. నమ్మకంగా నిలబడిన వారికి జగన్ మేలు చేయకపోగా తన మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మంగళగిరి మున్సిపాలిటీ తెదేపా మాజీ చైర్మన్ గంజి చిరంజీవిని స్థానిక వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డితో గతేడాది పార్టీలోకి రప్పించారు. చిరంజీవిని ఆర్కే వెంటబెట్టుకుని సీఎం వద్దకు తీసుకువెళ్లారు. చిరంజీవిని పార్టీలో చేర్చుకున్న జగన్ ఆయన పరపతిని పెంచుతూ వైకాపా చేనేత విభాగం అధ్యక్ష పదవిని, ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రోటోకాల్ ఉండేందుకు ఆప్కో చైర్మన్ పదవిని వెంట వెంటనే కట్టబెట్టారు. కొంతకాలంగా చిరంజీవి కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఇప్పుడు అదే చిరంజీవిని మంగళగిరి వైకాపా సమన్వయకర్తగా అధికారికంగా ప్రకటించేశారు. ఇన్నాళ్లు జగన్ కళ్లల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యక్తిగతంగా, పార్టీ పరంగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేసి కరకట్ట ఇంట్లో ఆయన ఎలా ఉంటారంటూ దానిపైన వివాదం చేసిన ఆర్కే తన సీటు కిందకే నీరొచ్చేసరికి తాను మోసపోయాననే సంగతి గుర్తించి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా ఉంటూ జగన్ అక్రమార్జనకు దోహదపడ్డారని కేసును ఎదుర్కోవడంతో పాటు దాదాపు ఏడాది పాటు జైల్లో ఉండి ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది పడ్డ మోపిదేవి వెంకటరమణ తరువాత వైకాపాను ఏర్పాటు చేశాక కూడా జగన్కు అండగానే ఇప్పటి వరకు ఉన్నారు. వైకాపాకు మత్స్యకారుల మద్దతును కూడగట్టడంలో కీలకంగా వ్యవహరించారు. 2019లో ఆయన ఓడిపోయినా ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకుని జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మంత్రి అయిన సంవత్సరంలోపే ఆయన్ను మంత్రిమండలి నుంచి తప్పించి రాజ్యసభకు పంపారు. ఎంపీగా వెళ్లేందుకు ఆయన వద్దు మొర్రో అన్న బీసీలకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందని చెప్పుకోవడం కోసం ఆయన్ను బలవంతంగానే రాజ్యసభకు పంపారన్న చర్చ అప్పట్లో జరిగింది. విధేయుడిగా ఉంటారు కాబట్టి ఆయన్ను ఎంచుకున్నారు. ఆ తరువాత మోపిదేవి పట్టుబట్టి పోరాడగా రేపల్లె పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. ఆ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఈవూరు గణేష్ను పార్టీలోకి తీసుకురావాలని మోపిదేవికి చెప్పారు. గత నెలలో మోపిదేవి గణేష్ను తీసుకురావడం, ఆయన్ను సీఎం వైకాపాలో చేర్చుకోవడం జరిగిపోయింది. అదే గణేష్ను రేపల్లెలో పార్టీ సమన్వయకర్తగా నియమించి మోపిదేవిని ఖాళీ చేశారు. ఇదేంటని మోపిదేవి మద్దతుదారులు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని అడగ్గా ఆయన్ను స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకోనున్నాం అని చెప్పారు. ఉన్న ఊర్లో ఖాళీ చేసి రాష్ట్రమంతా తిప్పి ఏం చేస్తారంటూ మోపిదేవి వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవిని త్యాగం చేసి జగన్ వెంట నిలిచిన వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్. 2019 ఎన్నికలకు ఏడాది ముందు వరకు ఆయన సొంత నియోజకవర్గ రామచంద్రాపురంలో పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగారు. అయితే పార్టీలో కొన్ని సర్దుబాట్లలో భాగంగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకు రామచంద్రాపురం నుంచి టికెట్ ఇస్తామని పార్టీ అధినాయకత్వం చెప్పడంతో పార్టీ విధేయుడిగా ఉండే బోస్ సరేనని తన సీటును త్యాగం చేశారు. ఎన్నికలకు 15 రోజుల ముందు మండపేటలో పార్టీకి ఒక అభ్యర్థి కావాలి, అక్కడకు వెళ్లమంటే బోస్ వెళ్లిపోయారు, అక్కడ ఓడిపోయారు. అయితే అప్పటికే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నందున ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కానీ ఏడాదిలోపే మంత్రిగా తొలగించి రాజ్యసభకు పంపారు. రామచంద్రాపురం నుంచి గెలిచిన వేణుని మంత్రిని చేశారు. అయితే మంత్రి వేణు తన వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారని బోస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన వర్గాన్ని కాపాడుకునేందుకు సీఎం వద్దకు వెళ్లినా ఆయనకు సాంత్వన లభించలేదు. గతంలో సీటు త్యాగం చేసిన బోస్కు ఇప్పుడు రామచంద్రాపురం దక్కుతుందా లేదా అనేది తేలడం లేదు.